మూడు విభాగాలుగా విభజించినారు. హైడ్రోజోవా, స్కైఫోజోవా మరియు యాంథోజోవా. యాంథోజోవా విభాగాన్ని యాక్టినోజోవా విభాగం అని కూడా పిలుస్తారు. ముందుగా మనము హైడ్రోజోవా విభాగాన్ని గురించి తెలుసుకుందాము. ఈ హైడ్రోజోవా విభాగానికి చెందినటువంటి జీవులు సముద్రపు నీటి లోపల మరియు మంచినీటి లోపల కూడా నివసిస్తాయి. వీటిలో రెండు రకాలైనటువంటి జీవకాలు కనిపిస్తాయి, ఒకటి పాలింప్ మరియు మెడుసా. ఇవి స్థానబద్ధ జీవులుగా కానీ లేదా స్వేచ్ఛాయుతంగా కూడా జీవిస్తాయి. ఈ జీవుల లోపల మనకు సిలింటిరాన్ అనేటువంటిది గదులుగా విభజించబడదు. ఏ రకమైనటువంటి గదులు అనేటువంటి కడుగు ఉండకుండా ఒకే విధంగా మనకు కనిపిస్తుంది. శరీర మధ్య భాగంలో ఉన్నటువంటి కుహరాన్ని సిలింటిరాన్ అంటది. ఇందులో ఏ విధమైనటువంటి ప్రత్యేక లక్షణం మనకు కనిపించదు. నీడోసైట్ లేదా దంశ కణాలు అనేటువంటివి ఎక్టోడోమ్ లేదా జీవి యొక్క శరీరం వెలుపల ఉన్నటువంటి బాహ్య చర్మం లోపల మాత్రమే దంశ కణాలు అనేటువంటివి ఉంటాయి. మరియు బీజ కణాలు, ప్రత్యుత్పత్తి కణాలు బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి. ఈ విభాగానికి చెందినటువంటి జీవుల లోపల మరో ప్రత్యేకమైనటువంటి లక్షణము పాలిమార్ఫిజం. దీన్నే మనం లేదా బహురూపకత అంటారు. ఉదాహరణకు మనకు ఒబీలియా అనేటువంటి జీవిని తీసుకున్నట్టయితే ఇందులోపట మనకు అనేక రకమైనటువంటి జీవకాలు ఏర్పడతాయి. స్థానబద్ధంగా ఉండేటువంటి పాలింపు ఉంటుంది, ఇది ఆ పోషక జీవిగా పనిచేస్తుంది. మరియు బ్లాస్టో స్టైల్ అనేటువంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపి మెడుసాలను ఉత్పత్తి చేస్తాయి. మెడుసా అనేటువంటి జీవులు నీటి లోపల స్వేచ్ఛగా ఈదుతూ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపి జీవి కొత్త జీవిని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక జీవకాలు ఒకే జీవిలో ఏర్పడేటువంటి విధానాన్ని బహురూపకత అని అంటారు. ఈ బహురూపకత అనేటువంటిది హైడ్రోజోవా విభాగంలో ఉన్నటువంటి సైఫనోఫోరా అనేటువంటి క్రమాలకు చెందినటువంటి జీవుల లోపల మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణలు ఈ వర్గానికి హైడ్రా, దీన్ని మంచినీటి పాలింప్ అంటారు. ఒబీలియా, ఇది సహానివేశంగా జీవిస్తుంది. ఫైసేలియా, దీన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. రెండవది స్కైఫోజోవా విభాగం. ఈ స్కైఫోజోవా విభాగానికి చెందినటువంటి జీవులను సాధారణంగా జెల్లీ చేపలు అని పిలుస్తారు. ఈ జీవుల లోపల బాహ్య చర్మానికి మరియు జఠర చర్మానికి మధ్యలో ఉన్నటువంటి మీసోగ్లియా మందంగాను ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. అందుకే వీటిని జెల్లీ చేపలు అంటారు. ఇవి సముద్రపు నీటిలో మాత్రమే నివసిస్తాయి, మంచినీటి లోపల నివసించవు. వీటి లోపల పాలింపు దశ అనేటువంటిది ఉండదు, ఒక మెడుసా దశ మాత్రమే ఉంటుంది. ఇవి స్థానబద్ధ జీవులుగా కాకుండా సముద్రపు నీటి లోపల స్వేచ్ఛగా వీదుతూ జీవిస్తూ ఉంటాయి. ఏ స్వీటి లోపల సిలింటిరాన్ అనేటువంటిది అనేక గదులుగా విభజింపబడి ఉంటుంది. అనేక గదులుగా విభజించబడి ఉంటుంది. మరియు కొన్నిసార్లు మనకు గదులతో పాటు కాలువలు కూడా ఇందులోపట కనిపిస్తాయి. ఏ దంశ కణాలు అనేటువంటివి బాహ్య చర్మం లోపల మరియు అంతస్ చర్మం లోపల రెండు చర్మాల లోపల కూడా ఈ దంశ కణాలు అనేటువంటివి కనిపించడం విశేషం. ఆ తర్వాత బీజ కణాలు కూడా మనకు బాహ్య చర్మంలో ఉన్నటువంటి కణాలు ఏర్పడతాయి మరియు అంతస్ చర్మంలో ఉన్నటువంటి కణాల నుంచి కూడా మనకు బీజ కణాలు ఏర్పడి ప్రత్యుత్పత్తి లోపల ముఖ్యంగా లైంగిక ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదాహరణలు అరీలియా,
మరియు రైజోస్టోమా. మూడవ విభాగం అయినటువంటి యాంథోజోవా లేదా యాక్టినోజోవా విభాగాన్ని మనం పరిశీలించినట్లయితే వీటిని సాధారణంగా సీ యానిమూన్స్ అని పిలుస్తారు. ఈ జీవులు కూడా అన్నీ కూడా సముద్రపు నీటిలో మాత్రమే నివసిస్తాయి, మంచినీటి లోపల ఉండవు. ఈ జీవుల లోపల పాలింపు దశ మాత్రమే ఉంటుంది, మనకు మెడుసా దశ ఉండదు. పాలింపు దశ మాత్రమే కనిపిస్తుంది, మెడుసా అనేటువంటిది ఈ జీవుల లోపల కనిపించదు. ఏ సిలింట్రాన్ అనేటువంటిది అనేక గదులుగా విభజించబడుతుంది, ఒక గదికి మరొక గదానికి మధ్య లోపల విభాజకం అనేటువంటిది ఉంటుంది. సిలింట్రాన్ అనేటువంటిది గదులుగా విభజించబడుతుంది, ఇక్కడ మనకు ఒక గదికి మరొక గదికి మధ్యలో విభాజ కాలువతో విభజించబడి ఉంటుంది. విభజింపబడి ఉంటుంది. దంశకణాలు, ఈ దంశకణాలు కూడా మనకు బాహ్య చర్మం లోపల ఉంటాయి మరియు అంతఃశ్చర్మం లోపల కూడా కనిపిస్తాయి. బీజ కణాలు కూడా బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి మరియు అంతఃశ్చర్మం నుంచి కూడా ఏర్పడతాయి. ఈ వర్గం లోపల మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణము ప్రవాళాలు. శరీరంలోని బాహ్య చర్మం నుంచి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి పదార్థము స్రవించబడి ప్రవాళాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణలు ఈ విభాగానికి చెందినటువంటివి యాడమ్షియా, దీన్ని సాధారణంగా సీ యానిమూన్ లేదా సముద్ర పుష్పము అని పిలుస్తారు. గార్గోనియా, దీన్ని సముద్రపు విసన కర్ర అంటారు. పెనాట్యులా మరొక ఉదాహరణ, దీన్ని సీ పెన్ అని పిలుస్తారు. మరొక ఉదాహరణ కొరాలియం రూబ్రం, ఈ విధంగా వర్గం నిడేరియా అనేటువంటిది హైడ్రోజోవా, స్కైఫోజోవా మరియు యాంథోజోవాలుగా విభజించబడి ఉంటుంది. ఈ వర్గం లోపల సుమారు మనకు 9,000 నుంచి 10,000 వరకు జాతులను ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది.